పాడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్న తరహ కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం దినదినాభివృద్ధి చెందుతోంది. గ్రామీణులకే కాదు నగరవాసులకు సైతం మంచి ఉపాధినిచ్చే పరిశ్రమగా ఆదరణ పొందుతోంది. తక్కువ స్థలంలో తక్కువ ఖర్చు శ్రమతో పుట్టగొడుగులను సులభంగా పెంచుకోవచ్చు. అన్ని వర్గాల వారికి శ్రేష్టమైన ఆహారం కావటం, హోటళ్లు రెస్టారెంట్లలో వీటి వినియోగం పెరగటంతో పెంపకం చేపట్టిన వారికి ఆదాయ మాసాజనకంగా ఉంది. ఇది నిజమని నిరూపిస్తూ పాల పుట్టగొడుగుల పెంపకంతో నెలకు 50,000కు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన కనకేశ్వరరావు. పుట్టగొడుగుల పెంపకంలో ఈ రైతు విజయగాథను పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది. చూడండి. పుట్టగొడుగుల పెంపకం నేడు గ్రామీణులకు నిరుద్యోగ యువతకు నమ్మకమైన ఆదాయ వనరుగా మారింది. కొవ్వు శాతం తక్కువగా ఉండి శక్తినిచ్చే పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల పోషకాహారలేమితో బాధపడే మహిళలకు, పిల్లలకు, గుండె జబ్బు ఉన్నవారికి పుట్టగొడుగులు శ్రేష్టమైన ఆహారం. వీటిలో కొన్ని వేల రకాలున్నప్పటికీ కొన్ని రకాలు మాత్రమే మన రాష్ట్రంలో పెంచటానికి అనువైనవిగా గుర్తించారు. మన రాష్ట్రంలో ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, మిల్కీ మష్రూమ్స్ అంటే పాల పుట్టగొడుగులను ఎక్కువగా పెంచుతున్నారు. పాల పుట్టగొడుగులు పెంచటానికి కోస్తా ప్రాంతం అత్యంత అనుకూలంగా ఉంది. ఇవి శిలీంద్రపు జాతికి చెందిన చిన్న మొక్కలు. వీటిలో హరిత పదార్థం ఉండదు కాబట్టి తమకు కావలసిన ఆహారాన్ని తయారుచేసుకోలేవు. తమ పెరుగుదలకు వృక్ష సంబంధిత పదార్థాల నుంచి ఆహారం సంపాదించుకుంటాయి. రైతులు కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రత్యేకమైన వసతి సౌకర్యాల మధ్య ఇంటి వద్దనే పెంచుకోవచ్చు. పుట్టగొడుగుల బెడ్లు తయారు చేసే పనిలో బిజీగా ఉన్న ఈ రైతు డి కనకేశ్వరరావు. గత 15 సంవత్సరాలుగా ఈ పరిశ్రమే ఈయనకు జీవనోపాధి. కోస్తా ప్రాంతంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది కనుక పాల పుట్టగొడుగుల పెంపకానికి అనువుగా ఉంటుందని తెలుసుకుని హైదరాబాదులో శిక్షణ పొందారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ వాటిని అధిగమించి లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం ఈయన 10x10 చదరపు అడుగులు ఉన్న ఒక్కో గదిలో 200 బెడ్లు చొప్పున 3 గదుల్లో పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నారు. వీటిలో రేకుల అమరిక ఉండడం వల్ల ఎక్కువ బెడ్లు పట్టి స్థలం కలిసి వస్తోంది. మార్కెటింగ్కు అనుగుణంగా నిత్యం పుట్టగొడుగులు అందుబాటులో ఉండే విధంగా అన్ని బెడ్లు ఒకేసారి తయారు చేయకుండా దఫదఫాలుగా బెడ్లు తయారు చేస్తున్నారు. పుట్టగొడుగుల తల్లి విత్తనాన్ని స్పాన్ అంటారు. 1 కిలో స్పాన్ 5 బెడ్లకు సరిపోతుంది. పాల పుట్టగొడుగులను తొలిదశలో చీకటి గదుల్లో పెంచాలి. 23 రోజుల తర్వాత వీటిని వెలుతురున్న గదుల్లోకి మార్చాల్సి ఉంటుంది. మొదటిసారి కొద్ది మొత్తంలో పుట్టగొడుగుల్ని పెంచితే పెంపకంలోని లోతుపాతులు సులభంగా అర్థమవుతాయని, తర్వాత పరిశ్రమను లాభదాయకంగా కొనసాగించవచ్చంటున్నారు రైతు కనకేశ్వరరావు. అప్పుడు స్టార్టింగ్ 500 రూపాయలు పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం చేపట్టాను. అప్పటి నుంచి పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన కాల్చి అప్పట్లో రోజు వచ్చి నేను 10 బ్యాగులు 20 బ్యాగులు చేసుకునేవాను. అప్పుడు డైరీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అప్పటి నుంచి బాగా మార్కెటింగ్ చేస్తా ఉంటాను. 1 బస్తా ఊక తీసుకొచ్చి ఒకటి నుంచి 10-50 బెడ్లు వరకు అయ్యాయి. రోజుకి 50 బెడ్లు అలా పెట్టేవాడు. అలా కంటిన్యూ పెట్టుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నుంచి నేను రోజు 200 బెడ్లు అట సంవత్సరం వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ మనం పండించాలని సపరేట్గా రూమ్ ఒకటి కావాలి. ఆ రూమ్లో మనం పాలిథిన్ కవర్లో పొరి పొట్టు కానీ వరి గడ్డి కానీ వేసి ఇత్తనాలు చల్లుకుంటే పుట్టగొడుగులు వస్తాయి. మన ఇత్తనాలు వేసిన 30 రోజులు మొలక వస్తుంది. పైన ఒక 40 రోజులు డైలీ కటింగ్ ఉంటుంది. మొత్తం 70 రోజులు పంట అయిపోతుంది. దీన్ని మన వరుసలు బట్టి మనం పూరిపాక కానీ డాబాలు, రేకుల చెట్లు, పెంగుడిళ్ళు అని పండించుకోవచ్చు. ఫస్ట్ మనం ఊక మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. ఆ ఊక స్టెరిలైజ్ చేసేటప్పుడు 2 ప్లాస్టిక్ డ్రమ్ములు తీసుకోవాలి. 2 డ్రమ్ములో 2 బస్తాలు ఊక పోసిన తర్వాత 1 బకెట్ నీళ్ళలో 250 గ్రాములు ఫార్మాల్డిహైడ్, 2 టేబుల్ స్పూన్లు బాస్టన్ పౌడర్ కలిపి
ఊకని 12 గంటలు లేదా 16 గంటలు నానబెట్టాలి ఆ నానిన తర్వాత ఊకని 75% ఆరిపోయేటట్టు రూమ్ లో నీడ కింద ఆరబెట్టాలి ఆరిపోయిన తర్వాత ఊకని ఆ మన పాలదిన కవర్ లో ఒక కేజీ విత్తనాలను 5 బెడ్లు వేసుకోవాలి ఒక బెడ్కి వచ్చేసి ఒక కేజీ ఊక పడుతుంది ఫస్ట్ మనం పండించినప్పుడు కవర్ మొత్తం మన ఫినిష్ బెడ్ గాని లబ్లాల్ బెడ్ గాని హోల్ చేసుకోవాలి ఆ హోల్ చేసిన తర్వాత అప్పుడు కవర్ పైన కింద కవర్ ని దగ్గర మార్చి ఆ లబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత అప్పుడు ఒక ప్యాకెట్ విత్తనాలను 5 బెడ్లుగా తయారు చేసుకోవాలి ఆ బెడ్లు రూమ్ లో పెట్టేటప్పుడు శుభ్రంగా రూమ్ మొత్తం ఒక స్ప్రే బాటిల్ నీళ్ళలో అంటే ఒక ట్యాంక్ నీళ్ళలో రెండు మూతలు ఫార్మల్ యాడ్ చేసి రూమ్ మొత్తం స్ప్రే చేసి శుభ్రపరిచిన తర్వాత రూమ్ లో పెట్టేసుకోవాలి ఆ డార్క్ రూమ్ లో ఉంచాలి మనం రూమ్ లోకి 23 రోజుల దాకా ఎవరు పడితే అవి వెళ్ళకూడదు 23 రోజుల రూమ్ మొత్తం క్లోజ్ చేసి ఉంచాలి 23 రోజుల తర్వాత రూమ్ లోకి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాలు జట్లు డేటాల దగ్గరకు నెల్లాలి 23 రోజుల పాటు పుట్టగొడుగులను చీకటి గదిలో పెంచిన తర్వాత పాలిథిన్ కవర్ పై తెల్లని మైసీలియం పేర్కొని ఉండడం గమనించవచ్చు ఈ దశలో వీటిని వెలుతురున్న గదికి తరలించి పైన కట్టిన రబ్బర్ బ్యాండ్ను తొలగించి శుద్ధి చేసిన మట్టిని బెడ్లలో పైన వేయాలని పాల పుట్టగొడుగుల పెంపకంలో ఈ ప్రక్రియ చాలా కీలకమంటారు రైతు 23ల సీడ్ ఉన్న తర్వాత ఆ 23ల సంచులు మొత్తం తెల్లడి బూజు పడుతుంది ఆ బూజు పట్టేసిన తర్వాత ఒక మనం ఒక 15 కేజీల మట్టి తీసుకుని ఆ మట్టిలో ఒక కేజీ చాక్ పౌడర్ కలిపి 5 లీటర్ నీళ్ళల్లో 100 గ్రాముల ఫార్మల్ ఏడు 2 టేబుల్ స్పూన్ బావిష్ణ పౌడర్ కలిపి మట్టిని 3 రోజులు బయట ఎండలో నానబెట్టాలి నానిన తర్వాత 23వ రోజు మళ్ళీ రూమ్ లోకి వెళ్ళేసి ఒక స్ప్రే బాటిల్ నీళ్ళల్లో 2 మూతలు ఫార్మల్ ఏడు కలిపి రూమ్ మొత్తం స్ప్రే చేయాలి ఆ బెడ్లు పైన తెల్లటి బూజు పడుతుంది అప్పటి నుంచి గాలి ఎదురు కోసం కిటికీలకి ఓపెన్ చేసుకోవాలి ఆ బెడ్లు పైన రబ్బర్ బ్యాండ్లు తీసేసి మనం నానబెట్టి శుద్ధి చేసుకున్న మట్టిని కవర్ పైన ఒక అరగంట మందాన్ని మట్టి పెట్టుకోవాలి మట్టి పెట్టిన గాయించి 2 పూట్ల రూమ్ చల్లగొడేటట్టు చూసుకోవాలి ఇప్పుడు బుద్దింగ్లో సీమలకి రాకుండా చూసుకుంటూ ఉండాలి రోజు పొద్దున పూట 2 లీటర్లు సాయంత్రం పూట 2 లీటర్లు అలా నీళ్ళు స్ప్రే చేసుకుంటూ ఉండాలి కరెక్ట్గా 10 రోజులకు మట్టి పెట్టిన తర్వాత 10-15 రోజులకు పుట్టగొడుగులు బయటకు వస్తాయి అవి పైన తలకాయ 2 అంగుళాలు రాగానే కింద కాండానికని కట్ చేసి అదే రూమ్లో మనం ప్లాస్టిక్ కవర్లో కానీ కవర్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ ఆరబెట్టుకుంటే తాజాగా 10-15 రోజులు నిల్వ ఉంటాయి ఈ మిల్కీ అనేవి మనం 300 రోజులు పండించుకోవాలంటే రూమ్ టెంపరేచర్ 35 నుంచి 40 డిగ్రీలు దాకా ఉండాలి ఆ రూమ్లో బొద్దింట్లో సీమలో క్రిమి కీటకాలు రాకుండా తీసుకుంటే జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి మనం ఆ బెడ్లు పై ఆకుపచ్చని మచ్చ వచ్చినట్లయితే ఆ బెడ్లు తీసి దూరంగా పడేసేయాలి ఆ బెడ్లు పైన ఆ పుట్టగొడుగులు ఏమైనా బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ వచ్చింది అనుకోండి ఒక స్ప్రే డబ్బా నీళ్ళల్లో 1 లీటర్ నీళ్ళల్లో 2 మూతలు బ్లీచింగ్ కలిపి బ్లీచింగ్ వాటర్ కలిపేసి రూమ్ మొత్తం వెట్లపై స్ప్రే చేసుకుంటే ఆ పొట్టగొడుగులు ప్యూర్ వైట్గా వస్తాయి ఏ పార్ట్ టైం వరకు ఇంటి దగ్గర పండించుకునే పని ఇది దీనివల్ల రూమ్ పాడ్ అయిపోవడం కానీ ఆ బ్యాడ్ స్మెల్ రావడం కానీ అలాంటి ఏదైనా ఇబ్బందులు అంటూ ఏముండవు దీనివల్ల రోజుకొచ్చి ఒక 1/4 గంట లేదా 1/2 గంట అన్న మించి పని ఏముండదు మనం మార్కెట్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మిల్కీ మష్రూమ్స్ అనేది 2000 సంవత్సరం అప్పుడు లాయస్టర్ పండించాము అప్పుడు పండించిన తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము అది పొద్దున పూట కట్ చేస్తే సాయంత్రం మార్కెటింగ్ చేసుకోవాలి ఈ మిల్కీ మష్రూమ్స్ అనేది ఏంటంటే తాజాగా 10-15 రోజులు నిల్వ ఉంటుంది ఇది మనం అక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ బాగా ఫ్రీగా ఉంటుంది ఇది అందుకని మిల్కీ మష్రూమ్స్ పండిస్తున్నాం అప్పుడు మేము ఈ 18 సంవత్సరాల నుంచి ఒక కేజీ విత్తనాలు పండిస్తానికి వచ్చేసి 300 రూపాయలు పెట్టుబడి అవుతుంది ఆ 300 రూపాయలు పెట్టుబడి పెడితే కనుక ఒక కేజీకి 10 కేజీలు పుట్టగొడుగులు వస్తుంది ఒక కేజీ బయట మార్కెట్ వచ్చేసి 200 రూపాయలు దాక్కుంది 2000 రూపాయలు ఆదాయం వస్తుంది మిల్కీ మష్రూమ్స్ అన్ని మన ఎండాకాలం ఇది బాగా అనువైన ప్రదేశం ఇది ఎండాకాలం బాగుంటుంది ఈ మనం వాతావరణం చక్కగా ఉంటే కనుక 360 రూపాయలు మిల్కీ మష్రూమ్స్ పండించుకోవచ్చు ఒక శీతాకాలం వచ్చేటప్పుడు హీటర్ పెట్టుకుంటే కొంచెం పుట్టగొడుగులు అవి బాగా వస్తాయి ఆ పుట్టగొడుగుల వ్యాపారం పెట్టిన కానీ నా పరిస్థితి బాగుంది అప్పటి నుంచి పుట్టగొడుగు ఈ 18 సంవత్సరాల నుంచి పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్నాను నేను అలా ఇప్పుడు జీవితాంతం చేద్దాం అనుకుంటున్నాను 70 రోజుల పంట కాలం కలిగిన ఈ పుట్టగొడుగుల నుంచి రైతు కనకేశ్వరరావు రోజూ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం వల్ల నెలకు ఖర్చులు పోను 50,000కు పైగా నికర లాభం పొందగలుగుతున్నారు అంటే ఈయనకున్న 3 గదుల్లో ఉన్న మొత్తం 600 బెడ్ల నుంచి దఫదఫాలుగా ఈ ఆదాయం రైతు చేతికందుతుంది ఒక్కో బెడ్ నుంచి 2 కిలోల ఉత్పత్తి అంటే 400 రూపాయల ఆదాయం వస్తుంది ఈ లెక్కన రైతు చెప్పినట్లుగా అతి తక్కువ ఖర్చుతో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధినిస్తుంది అనడంలో సందేహం లేదు ఈయన తోటి రైతుల వద్ద నుంచి కూడా పుట్టగొడుగులు సేకరించి మార్కెట్ చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం చిన్నగా ప్రారంభించి అనుభవం వచ్చాక మీరు కూడా ఈ పరిశ్రమను విస్తరించవచ్చు ప్రస్తుతం మార్కెటింగ్ ఇబ్బందులు లేవు అయినా
అన్నీ తెలుసుకుని స్వయం ఉపాధిగా ఈ పరిశ్రమను చేపడతే తిరుగుండదు. ఆలోచించండి మరి. కార్యక్రమం ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన మామిడికాయల ఉత్పత్తికి కాయకోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెరుగైన ఉపాధి పరిశ్రమగా పాల పుట్ట గొడుగుల పెంపకం. భూసార పరీక్షలు ఆవశ్యకత. పాడి పంటలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. వ్యవసాయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా పాడి పంటలు ఎక్స్ప్రెస్ టీవీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0402363666. మా సెల్ నెంబర్ 7674999267. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్లీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.